महात्मा गांधी वर्धंती సందర్భంగా కరీంనగర్ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయి. పలు చోట్ల గాంధీజీకి నివాళులు అర్పించడంతో పాటు సేవా కార్యక్రమాలను చేపట్టారు. రోగులకు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. గాంధీ మహాత్ములు ఆదర్శాలు సర్వదా ఆచరణీయమని పలువురు వక్తలు చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గాంధీ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి మహాత్మా గాంధీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అన్నదాన కార్యక్రమంలో ఆసుపత్రి అధికారులు కూడా పాల్గొన్నారు. మహాత్ముడిని స్మరిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ అన్నారు. గాంధీజీ కన్న కలలను సాకారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్, గాంధీ క్లబ్ అధ్యక్షుడు రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గాంధీ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రి పేద రోగులకు సిబ్బందికి ఉచిత భోజనం కూడా ఏర్పడడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమము. ఇది ఈరోజు ఆ మహాత్ముని స్మరించుకునేవాడు ఆయన గుర్తించుకునేవాడు కూడా చాలా సంతోషము. ఆ మహానుభావుడు కళలు మనందరము నిజం చేయాలి. డెబ్బై ఒకటి వర్ధంతి. మరి గాంధీజీ ఆశయాలు ఏదైతే ఉందో గ్రామీణ స్వరాజ్యం, గ్రామీణులకు ఉపాధి, ఇటువంటి కార్యక్రమాలు చిన్న చేతి వృత్తులకు మనం లక్ష్యంగా చేసుకుని పనిచేస్తా ఉన్నాం గాంధీ క్లబ్ల ద్వారా. మరి ఈ వర్ధంతి సందర్భంగా మేము గాంధీ క్లబ్ తరఫున మన ప్రభుత్వ దవాఖానా సివిల్ హాస్పిటల్ కరీంనగర్లో ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమం పెట్టుకున్నాం. మరి మన ఆర్ఎంఓ గారు, అలానే సూపరింటెండెంట్ గారు, మరి మన కార్పొరేటర్ ప్రసాదన్న, వీళ్ళందరూ కూడా మా తాటికొండ భాస్కర్ గారు.